సో వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది స్మాల్ బ్రేక్. సో నేను మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్పబోతున్నా. ఇప్పుడు ఇప్పటి వరకు మీరు మాట్లాడిన దాని బేసిస్ మీద అండ్ ఇప్పుడు థర్డ్ సెగ్మెంట్లో మాట్లాడే దాని బేసిస్ మీద నేను 3 లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేయబోతున్నా అండ్ దానికి ఇవ్వబోతున్నారు. ఓకేనా? సో మరి ఇప్పటి వరకు అయితే మీరు మాట్లాడారు, కానీ గిఫ్ట్ రావాలి అంటే థర్డ్ సెగ్మెంట్లో చాలా బాగా మాట్లాడాల్సిందే. సో ఇప్పుడు నేను చెప్పిన దాని బేసిస్ మీద నేనే గిఫ్ట్స్ ఇస్తున్నాను అనేసుకుని అనుకుని ఉంటారు, కానీ కాదు. లాస్ట్ వరకు ప్రోగ్రామ్ని చూడండి. 3 లక్కీ విన్నర్స్కి గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారు. సో మరి మన థర్డ్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదాం. అదే గుప్పెడంత మంచు. సో గుప్పెడంత మంచు అంటే ఏమి లేదు, సింపుల్ రౌండ్. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ఇవ్వాలి. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అని అడిగితే మాత్రం, ఇది ఉమెన్ బేస్డ్ షో కాబట్టి నేను ఉమెన్ బేస్డ్ క్వశ్చన్స్ మాత్రమే అడగబోతున్నా. సో ఉమెన్ ఈ సొసైటీలో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మీద కానీ ఇష్యూస్ మీద కానీ ఏమైనా సరే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి మీ భాషలో మీ మాటలో మా వ్యూయర్స్కి ఒక మంచి బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చేయాలి. ఓకేనా? సో నేను ఫస్ట్ క్వశ్చన్ అడగబోతున్నా. సమాజంలో మహిళలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి మీరు చెప్పే 3 వ్యాఖ్యలు. ప్రత్యేక స్థానం అంటే మహిళలకు ఆడపిల్ల పుట్టగానే తల్లిగారింట్లో ఒక ఆడపిల్ల అనేసి మహాలక్ష్మి అనేసి అది స్పెషల్ పొజిషనే వాళ్ళకి. నెక్స్ట్ మ్యారేజ్ అయ్యాక వైఫ్ లాగా స్పెషల్ పొజిషనే. నెక్స్ట్ 90 డేస్ అయితే ఇంకా లేడీస్ ప్రతి దాంట్లో ముందుంటున్నారండి. ప్రత్యేక స్థానం ప్రతి దాంట్లో ఉంటున్నారు. ఎందులో అంటే రాజకీయంలో అయితే మ్యాక్సిమం 50% కంటే ఎబో ఉంటున్నారు లేడీస్. నెక్స్ట్ ఇంకా చదువులో అయితే ఇంకా ఎడ్యుకేషన్లో అయినా జాబ్స్ పరంగా అయినా ప్రతి ఒక్క దాంట్లో, ఈవెన్ రీసెంట్గా మెట్రో ట్రైన్ నడిపించింది కూడా లేడీసే. పైలట్స్ ఉన్నారు, ట్రైన్ నడిపిస్తున్నారు. సో ప్రతి దాంట్లో లేడీస్కి ప్రత్యేక స్థానం మ్యాక్సిమం వచ్చేసిందండి. దానికి సోషల్ మీడియా చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి. సో ఇంకా ఈ టీవీ ఛానల్స్ ద్వారా కూడా చాలా ఫాస్ట్గా ఉంటున్నారు లేడీస్. మ్యాక్సిమం ప్రత్యేక స్థానం ఉంది, బట్ కొన్ని కొన్ని విషయాలల్లో పేరెంట్స్ ఆడపిల్లల్ని పంపించడానికి భయపడుతున్నారు. అవన్నీ కూడా ఉండకపోవడానికి గవర్నమెంట్ చాలా చేసేది చేస్తున్నారు, షీ టీమ్స్ అని అవి ఇవ్వని. సో ప్రతి దాంట్లో ప్రత్యేక స్థానం మ్యాక్సిమం సంపాదించుకుంటున్నారు లేడీస్, ఎందుకంటే చాలా యాక్టివ్ ఉంటున్నారు. వాళ్ళందరికీ బ్యాక్ సపోర్టు హస్బెండ్స్ ఉంటున్నారు, పెద్ద పిల్లలు ఉండేది ఉంటే కొడుకులు ఉంటున్నారు, ఆడపిల్లలు ఉంటున్నారు. చాలా వరకు అయితే మ్యాక్సిమం రీచ్ అవుతున్నారు లేడీస్ ప్రత్యేక స్థానంలో మాత్రం. సో నెక్స్ట్ క్వశ్చన్, రాజకీయ రంగంలో స్త్రీలు ఇంకా వెనుకబడే ఉన్నారు, దానికి కారణం ఏంటని మీరు భావిస్తున్నారు? రాజకీయ రంగంలో స్త్రీలు వెనుకబడడం అంటే అండి, స్త్రీలు రాజకీయంలో ఫస్ట్ రావడానికి కూడా బ్యాక్ బోన్గా వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందండి. అంటే మన గవర్నమెంట్ మనకు స్త్రీకి 50% చేసినా కూడా ఒకవేళ లేడీకి టికెట్ వచ్చిందనుకోండి, బ్యాక్గా హస్బెండో లేకపోతే మామనో ఫాదరో ఎవరో ఒక నిలబడి తను ముందుకు నడిపిస్తుర్రు, కానీ వాళ్ళ సపోర్ట్ తోటి లేడీ ముందుకెళ్తుంది. అలా కాకుండా స్త్రీ కూడా ముందుకు రావాలి, తనవి హక్కులు బాధ్యతలు అన్ని సొసైటీకి పంచాలి. అంటే తను కూడా నేర్చుకోవాలి, రాజకీయంగా ఎదగాలి. అంటే ఓకే, బిఫోర్ ఇండిపెండెన్స్ డే కంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ డే స్త్రీ ఈజ్ వెరీ వెల్ ఇన్ పొలిటికల్. కాబట్టి ఇంకా ముందుకు రావాలంటే తను అనేది సొసైటీ గురించి బాగా చదవాలి. చదివి సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ను, సొసైటీలో ఉన్న మెయిన్ లేడీస్ ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ను కనుక్కొని వాళ్ళకి ముందుండి నడిపించి ఇంకా ఎదగాలండి. థ్యాంక్స్ అండి. సో చాలా బాగా చెప్పారు భాగ్యలక్ష్మి గారు. మన నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నేటి సమాజంలో అమ్మాయిలను బయటకు పంపించాలంటే ఎందుకు భయపడాల్సి వస్తుంది? అలాంటి తల్లిదండ్రుల్లో మార్పు రావాలంటే వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలంటే అండి, మనం చిన్నప్పటి నుంచి ఫస్ట్ మనం మారాలండి, తల్లిదండ్రులు మారాలి. ప్రతిదానికి పిల్లకి మనం అడ్డు చెప్తూ ఉంటాం. వాళ్ళకి ఏదన్నా అయిపోతుందేమో అని భయంలోనే వాళ్ళని పెంచుతాం మనం. ఫస్ట్ మనలో మనం మార్పు తెచ్చుకోవాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచి ఒక ధైర్యంగా పెంచాలి. ముందుకు ఎలా చెప్పాలంటే, ఏం కాదమ్మా నువ్వు వెళ్ళు అని మనం ఫస్ట్ ధైర్యం చెప్పాలి పిల్లలకి. బాగా ఇవాళ రేపు కరాటా అన్నీ నేర్పించాలి, ఎన్నో ఎన్నో ఉన్నాయి పిల్లలకి. ఇవాళ రేపు నేర్పించి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవటట్టుగా మనం నేర్పించాలి పిల్లలకి. మనం ఫస్ట్ మన పేరెంట్స్ మారాలండి. ఏంటంటే మనం అక్కడ ఏదో అయిపోయింది కదా అని చెప్పేసి మన పిల్లల్ని మనం ఇలా అని మన ఒళ్ళో చేర్చేసుకుంటాం. అది మనం ఎప్పుడైతే ఇప్పుతామో అప్పుడు అలా పిల్లలు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, ధైర్యంగా ఉంటారు, ఎదుర్కొంటారు. ఇప్పుడు ఆడపిల్లకి ఎలాగో ధైర్యం ఉంటుంది, ఎందుకంటే తను మనం అనుకుంటాం అమ్మాయికి ధైర్యం లేదు అనుకుంటాం. చాలా ఉంటుంది, ఎందుకంటే మనం ఇన్నేళ్ళు పెంచి ఒక అత్తగారింటికి పంపిస్తున్నాం.
అమ్మాయి ఎలా నెగ్గుకొస్తుందండి, అసలు మంచిలో చెడులో అన్నిట్లో నెగ్గుకొస్తుంది. అలాంటప్పుడు మనం అమెరికా మనం చదువుకోవడానికి ఎంఎస్కి పంపిస్తున్నాం పిల్లలకి, అప్పుడు భయపడుతూ ఉంటాం. చాలా ధైర్యం ఉందండి ఆడపిల్లల్లో ఈ రోజుల్లో. కాకపోతే తల్లిదండ్రులు కోసం వెనక్కి లాగుతున్నారు పిల్లల్ని. అలా లాక్కండి, భయపడకండి తల్లిదండ్రులు. పిల్లలకి స్వేచ్ఛ ఇవ్వండి, వాళ్ళకి ధైర్యం మనమే చెప్పాలి, మనమే ధైర్యంగా ఉండాలి. చాలా బాగా చెప్పారు. సో మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడున్న సమాజంలో మహిళలకు ఎలాంటి హక్కులు స్వేచ్ఛ ఉండాలి? ఇప్పుడున్న సమాజంలో మహిళలని ఇంకా వెనక్కి లాగే వాళ్ళు చాలామంది ఉన్నారండి. నేను అత్తగారింటికి వెళ్తే అటు అత్తగారు మామగారు మొగుడు ఏదో ఒకటి ఒక పని చేద్దాం అనుకునేసరికి నువ్వెందుకు అని చెప్పి మగవాళ్ళనే ముందు పంపిస్తున్నారు. వాళ్ళు ఓన్గా బిజినెస్ పెట్టుకోవాలంటే కంపల్సరీ మొగుడిది షూరిటీ ఉండాలి. అక్కడ ఉంటే కానీ ఆడవాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు. వాళ్ళకి టాలెంట్ ఉన్నా ముందుకు రాలేకపోతున్నారు. అందుకు వాళ్ళకి ఇచ్చే ఫ్రీడమ్ వాళ్ళకి ఇచ్చి తీరాలి కంపల్సరీ. లేకపోతే ఈ ప్రపంచంలో ఇంకా లేడీస్ ఇలాగే ఉంటుంది, మొత్తం మగవాడి మీద డిపెండెంటే ఉంటుంది. ఉంది, లేడీస్కి ఉన్న కోటాలు చాలా ఉన్నాయి వాళ్ళకు కూడా. కానీ ఆ టైం వచ్చేసరికి కంపల్సరీ ఎవరో ఒకళ్ళు షూరిటీ. అది వాళ్ళు పెట్టుకుని వాళ్ళు చేసుకునే చూడట్లేదు, వాళ్ళ టాలెంట్ చూడట్లేదు. కేవలం ఇంట్లో హస్బెండ్దో వాళ్ళ ప్రాపర్టీలో అవి చూస్తున్నారు, కానీ టాలెంట్ చూసి ఆడవాళ్ళని ఎవరూ ప్రోత్సహించట్లేదు. మెయిన్ ఆడవాళ్ళని ప్రోత్సహించేది టాలెంట్ చూసి ప్రోత్సహించండి. వాళ్ళకు ఉన్న దాన్ని చూసి దాన్ని బట్టి ప్రోత్సహిస్తే కంపల్సరీ మహిళలు ముందుకు వస్తారు. చేయడానికి కూడా ధైర్యం వస్తుంది ముందు వాళ్ళకి. కంపల్సరీ ముందుకెళ్ళా మేము చేయగలము, మాకు వెనకాల సపోర్ట్ లేకపోయినా మేము నిలబడగలుగుతాము అన్నది కంపల్సరీ మొత్తం లేడీస్కి అయితే సపోర్ట్ వస్తుంది. చాలా బాగా చెప్పారు విజయ గారు. మన నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడున్న సమాజంలో ఆడవారికి సరైన హక్కు దొరుకుతుంది అని అంటారా? దొరుకుతుందండి, కంపల్సరీగా దొరుకుతుంది మనకి. ఎందుకంటే ప్రతి దాంట్లో మనమే ఉన్నాం, మనకి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎక్కడికైనా బస్సులో ఎక్కితే బస్సులో వెళ్ళినా మనకి ఫస్ట్ సీట్ మనకే ఇస్తారు. ఎక్కడికెళ్ళినా మనదే ఉందండి, ఫస్ట్ లేడీస్కే ఉంది. అది లేదు అని కాదు, ఎక్కడికి వెళ్ళినా మనమే ఉన్నాం. మనకి 50% మనకి గవర్నమెంట్ ఇస్తుంది, రిజర్వేషన్స్ ఉన్నాయి మనకి. స్టడీస్లో గవర్నమెంట్ ఉంది, సింగిల్ ఆడపిల్ల పుడితే మనకి గవర్నమెంట్ ఇస్తుంది. దేంట్లో అయినా మనకి ముందు, కాకపోతే మనం దాన్ని ఎంచుకోవాలి, మనం కరెక్ట్గా ఎంచుకోవాలి, మనం తెలుసుకోవాలి, మనం ముందుకెళ్ళాలి. కంపల్సరీగా ఆడవాళ్ళది ఎప్పటికీ పై చేయండి, ఇంట్లో బయట ప్రతి చోట. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చాలా జనరల్ క్వశ్చన్ అడగబోతున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు ఒక 18 ఏళ్ళ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి ఒక అబ్బాయిని మంచి అబ్బాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది, వెళ్ళిపోయింది వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. సో కొన్నేళ్ల తర్వాత తనకి కొంచెం ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఇంట్లో. తను వాళ్ళ నాన్న దగ్గరికి హెల్ప్ అడగడానికి వెళ్ళినప్పుడు నాన్న తనని యాక్సెప్ట్ చేసి తనని ఫర్గివ్ చేసి తనని మళ్ళీ తనకి హెల్ప్ చేయాలి అంటారా, లేకపోతే రివెంజ్లు తీసుకోవడం కరెక్ట్ అనేసి అంటారా ఆడపిల్ల మీద? అంటే నన్ను ఎందుకు వదిలేసింది అన్న సొసైటీ ఏమనుకుంటారో అనేసి అటువైపు వెళ్ళిపోవడం కరెక్ట్ అంటారా? లేదండి, కూతురు తన దగ్గరకు వచ్చి అడిగినప్పుడు కంపల్సరీ తను హెల్ప్ చేయాలి. ఎందుకంటే తను మోసం చేస్తే అప్పుడు వాళ్ళ నాన్న నన్ను కాదని నువ్వు వెళ్ళినావు, అతని ద్వారా మోసపోయినా ఉండొచ్చు. ఇక్కడ వచ్చింది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కరికి కంపల్సరీ వస్తాయి. కాకపోతే తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తన తండ్రిని కాకపోతే వేరే వాళ్ళని హెల్ప్ అయితే అడగలేదు కదా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు 18 సంవత్సరాలు నన్ను కన్నీ పెంచిండు, వాళ్ళ డాడీ ఎలా చూసుకుంటాడన్న విషయం తనకు తెలుసు కాబట్టి నా కంట్లో నీళ్ళు వస్తే మా నాన్న బాధపడతాడు అన్న విషయానికి వచ్చి కంపల్సరీ అడుగుతుంది. వాళ్ళ ఫాదర్ కూడా కంపల్సరీ ఏ సొసైటీ గురించి ఎవరి గురించి కాదు, మా అల్లుడు మంచివాడే, మోసం చేయాలి నా కూతుర్ని ఏమో చేసేసి బయటికి వెళ్ళగొట్టలేదు, జస్ట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినాయి. అది కూడా ఒక 5 ఇయర్స్ తర్వాతకి, ఏదో జాబ్ వల్ల కావచ్చు, బిజినెస్ పెట్టుకొని కావచ్చు, ఏమన్నా కావచ్చు, కానీ తనకు వచ్చింది ఫైనాన్షియల్ ఇష్యూ కాబట్టి తన తండ్రి కంపల్సరీ హెల్ప్ చేయాలి. ఎందుకంటే తను మోసపోయి రాలేదు, బాధలలో వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తండ్రి గ్రహించాల్సింది అది, నా కూతురు ఓడిపోయి వచ్చిందా, లేకపోతే తను వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ డాడీ ఎంత ప్రేమ చూపిస్తుండో ఎదుటి అతను కూడా అంత ప్రేమ చూపిస్తుండనే వెళ్ళిపోయింది. కానీ ఫైనాన్షియల్ ఇష్యూలకి అయితే ఎవరేం గ్యారంటీలు ఇవ్వలేం కదా. ఒకవేళ వాళ్ళ డాడీ చేసిన మ్యారేజ్లో కూడా కంపల్సరీ ఫైనాన్షియల్ ఇష్యూలు రావచ్చు, అప్పుడు తను హెల్ప్ చేస్తాడు కదా. ఈ 5 ఇయర్స్ చూస్తుంటాడు కదా వాళ్ళ కూతుర్ని, వాళ్ళ అల్లుడు ఎలా చూసుకున్నాడు అన్న విషయాన్ని, ఆ విషయాన్ని గ్రహించి వాళ్ళ డాడీ అయితే ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. యాక్చువల్గా మ్యారేజ్ అంటేనే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడం అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యారేజ్లో ఉండాల్సింది లవ్ అండ్ అఫెక్షన్. సో అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుంది అని అంటే ఆ అబ్బాయి ఎంతో నచ్చి చేసుకొని ఉంటుంది. వాళ్ళ ఫాదర్ చేసే అబ్బాయికి అంత ఆ అబ్బాయి లవ్ చేయడో చేస్తాడో అన్న థాట్తోనే ఈమె లవ్ మ్యారేజ్ చేసుకోవడంలో తప్పేం లేదు యాక్చువల్గా. సో వాళ్ళ ఫాదర్ చేసే అబ్బాయి
అంత బాగా చూసుకుంటాడేమో. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్ ఎలా ఉంటాయంటే ఫైనాన్షియల్గా బాగుంటారు, జాబ్ పరంగా బాగుంటారు, బట్ మ్యారేజ్ అయ్యాక లవ్ అండ్ అఫెక్షన్ ఎలా ఉంటుందో అన్న ఉద్దేశంతోనే అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకోవడంలో తప్పైతే లేదు. అబ్బాయి చాలా మంచి అబ్బాయి కాబట్టి చేసేసుకుంది. సో 2 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి వెంటనే ఫాదర్ని అప్రోచ్ అయ్యింది అంటేనే నాకు మా ఫాదర్ ఉన్నాడు అన్న ఫీలింగ్తోనే ఫస్ట్ థాట్ వచ్చేసి వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయింది తను. కంపల్సరీ వాళ్ళ ఫాదర్ ఫర్గివ్ చెయ్యాలి, వాళ్ళని యాక్సెప్ట్ చెయ్యాలి. తను ఒకవేళ మ్యారేజ్ చేసినా తను చెప్పే సందేహ చెప్పినట్టు అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఏ అమ్మాయికైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఫస్ట్ గుర్తొచ్చేది పేరెంట్సే. సో ఫైనాన్షియల్గా వచ్చినా ఏ విధంగా ప్రాబ్లం వచ్చినా పేరెంట్స్ని అప్రోచ్ అవ్వాలి, పేరెంట్స్ ఫర్గివ్ చెయ్యాలి. లవ్ మ్యారేజ్ చేసుకోవడంలో తప్పేం లేదు. అబ్బాయి ఒకవేళ ఇన్కేస్ ఏదన్నా రాంగ్ పొజిషన్లో ఉన్నా కానీ మార్చేంత కెపాసిటీ ఉన్నంత వరకు మనం మార్చేసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీని మనం సెట్ చేయాలి. పేరెంట్స్ అంటేనే అది రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రీసెంట్గా 2-3 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే అమృత ప్రణయ్ విషయంలో చాలా పొరపాటు జరిగింది. ఆ అమ్మాయి అంతా వాళ్ళిద్దరు చాలా మేడ్ ఫర్ ఈచ్ అదర్. సో వాళ్ళ డాడీ చిన్న కోపంతో ఆవేశంతో అబ్బాయిని చంపేయడము, ఆ అమ్మాయి ఇంత సఫర్ అవ్వడము, సేమ్ మళ్ళీ ప్రణయ్ లాంటి అబ్బాయి ఆమెకు పుట్టడము, అదంతా చూస్తూ ఉంటే మాత్రం లవ్ మ్యారేజెస్ పక్కా యాక్సెప్ట్ చేయాలి. చేసి వాళ్ళని పేరెంట్సే అరేంజ్డ్ చేసినా కానీ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీయే. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్న పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీనే ఉండాలి. వాళ్ళను ఎలా వాళ్ళు అరేంజ్ చేసినప్పుడు నా కూతురుని ఎలా నేను చూసుకుంటానన్న ఫీలింగ్లో ఉన్నారో లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా అలానే ఫాలో అయితే ఇలాంటి ప్రాబ్లమ్సే రావు, ఇంత ఇష్యూసే జరగవు అసలు. సో ఫాదర్ 100% ఫర్గివ్ చెయ్యాలి, అమ్మాయిని అబ్బాయిని చాలా బాగా చూసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఇప్పటికీ కడుపులో ఉన్నప్పుడు ఆడపిల్ల అని తెలిస్తే ఇప్పటికీ కడుపులోనే చంపేస్తున్నారు, మరి అలాంటి వారికి ఏమని మీరు మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు? అంటే ఆడపిల్లలు అన్నది చాలామంది పక్కన పెట్టేస్తున్నారు. ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా ఒకటే. ఆడపిల్లలు ఏంటంటే పెళ్లి చేసి పంపిస్తాము, అబ్బాయిలకైతే ఆస్తి సంపాదించి పెట్టాలి. ఎవరు మన దగ్గర ఉండదు, మన హస్బెండ్లైనా వాళ్ళ అమ్మల దగ్గర ఉంటున్నారా, ఉండట్లేదు. ఎవరైనా అంతే. ఆడపిల్లలు ఏంటంటే చదివిపిస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతారు, అదొకటి. ఇప్పుడు నాకు ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు, ఓకే వాళ్ళు హాస్టల్కైనా వెళ్ళిపోతా అంటున్నారు. వాళ్ళని ఏదైనా చదివిపిస్తే చాలు, ఎవరి మీద డిపెండ్ అవ్వరు. అమ్మాయికి అబ్బాయికి తేడా ఏమీ లేదు. ఆడపిల్లలు అంటే ఇంటికి లక్ష్యం అండి. ఇంట్లో ఆడపిల్లలు పండుగలు వచ్చినా కూడా మనం అమ్మాయిని ఎంత బాగా తయారు చేస్తాం, అదే అబ్బాయికి అయితే మామూలు పాయింట్ షర్ట్ వేస్తాము, వాడు గమ్మున ఏదో ఆడుకుంటూ ఉంటాడు. అదే అమ్మాయి అయితే మనం ఎన్నో మనం ఆనందాలు పంచుకోవచ్చు. మన మన ప్రాబ్లంలు ఉన్నా కూడా మన అమ్మాయికి మనం చెప్పుకోగలుగుతాము. మన ప్రేమను పంచుతుంది అమ్మాయి. అదే అబ్బాయిలకి అంత ప్రేమ ఉండదండి. లాస్ట్లో వచ్చేది అబ్బాయిలు కూడా ఇవాళ రేపు అమెరికాకి వెళ్ళిపోయి అలా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇస్తున్నారు. అదే అమ్మాయిలు ఉన్నారనుకోండి, మా పేరెంట్స్ కదా అని ఈ రోజుల్లో అమ్మాయిలు బాగా చూసుకుంటున్నారు. కాబట్టి అమ్మాయిలు అలా ఎప్పుడు కూడా గర్భంలో చంపేయకూడదండి. ఈ ఇప్పుడు జనాభాలో అయితే లేడీస్ చాలా తక్కువ ఉన్నారు, అబ్బాయిలకు అసలు దొరకట్లేదు. కాబట్టి అమ్మాయిలకు మాత్రం ప్రిఫరెన్స్ ఇవ్వాలండి. వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది, వాళ్ళే ఇంటికి లక్ష్మి అండి. సో ఆడవాళ్ళకి ఏజ్ కరెక్ట్ అంటారు పెళ్లి చేయడానికి? ఆడవాళ్ళకి పెళ్లి చేయడం తన మీద తనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలండి. తన మీద తను నేను ఇది చేయగలను, ఇది సాధించగలను, అత్తతోనే ఎలా ఉండాలి, భర్తతోనే ఎలా ఉండాలి అని తనకు అన్నీ తెలిసి ఉండాలి. చిన్న ఏజ్లో పెళ్లి చేయొద్దండి. చిన్న ఏజ్లో చేస్తే వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అమ్మాయిలు మంచిగా చదువుకున్నాక జాబ్ చేశాక అంతా సెటిల్ అయ్యాక చేయాలండి. జెమిని సీరియల్లో ఉప్పెన సీరియల్ వస్తుంది కదండి, తన ఫాదర్ ఇప్పుడు అమ్మాయిని ఎలా చదివిస్తున్నాడు ఆ మెసేజ్ ద్వారా చాలా చూడొచ్చు. సో మీరు చెప్పినట్టు నీల్మా గారు కరెక్టే అండి. ఉప్పెనలో చూపించినట్టు కూడా పేరెంట్స్ అన్నవాళ్ళు ఫస్ట్ పిల్లలకి ఎడ్యుకేషన్, అంటే మెయిన్గా ఆడవాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేలా చేయడం చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో. సో అదే ఉప్పెన థీమ్ కూడా కాబట్టి చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి నేను వస్తున్నాను. ఇప్పుడు పెళ్ళి అనేది అయిపోతే నెక్స్ట్ అందరికీ ఉండేది పిల్లల గురించి, కాబట్టి ఏ ఏజ్లో ఒక ఆడపిల్ల తల్లి అవ్వాలి? చాలామంది ఏమనుకుంటారంటే చదువు అదంతా అయిపోయాక 30 ఏళ్ళకి మదర్ అవుతారు, లేదు 40 ఏళ్ళకి కూడా మదర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అలా కరెక్ట్ అంటారా, లేకపోతే 25-26 ఈ టైం గ్యాప్లో
మదర్ అవ్వడం కరెక్ట్ అంటారా? ఫస్ట్ ఆడపిల్లలకు 21-22 ఇయర్స్లో మ్యారేజ్ చేసేసేయాలండి. ఎందుకంటే వాళ్ళకు కూడా సంతానం కలిగేది 25-30 లోపే ఉంటుంది. కాబట్టి అబ్బాయికైనా అమ్మాయికైనా, అబ్బాయికి 27-28లో, అమ్మాయికి 22-23లో మ్యారేజ్ చేసేస్తే వాళ్ళు 30 లోపు పిల్లల్ని కనేసుకుంటారు అనుకోండి, వాళ్ళది ఎంత ఉంటుందండి? మనకు 60 ఇయర్స్ అనుకోండి మనది జీవన ప్రమాణం. కాబట్టి 30 ఇయర్స్లో వాళ్ళు కూడా పిల్లల్ని పెంచాలి, వాళ్ళని చదివిపించాలి, వాళ్ళని సెటిల్ చేయాలి. సెటిల్ చేసినాకనే అప్పుడు తల్లిదండ్రుల బాధ్యత అనేది తీరిపోతుంది. కాబట్టి 30 ఇయర్స్లోపే పిల్లల్ని కనేసేయాలండి. ఒక పాప ఒక బాబు, ఎవరైతే ఉందండి, పాప అయినా బాబు అయినా సేమ్ కదా, ఎవరైనా కానివ్వండి, ఒక ఇద్దరు పిల్లల్ని మట్టి కంపల్సరీ పెంచాలండి. 60 ఇయర్స్లోపు వాళ్ళని సెటిల్ చేసేసి వాళ్ళ ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేయాలండి. అదే మన సాంప్రదాయం, అదే నడుస్తుంది కూడా ఇప్పటి వరకు, అదేనండి. అందుకోసం 30 ఇయర్స్లోపు పిల్లల్ని కనీసేయాలి. ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు పిల్లలు అన్నది మన ఓన్ బ్లడ్డే అయి ఉండాలా, లేకపోతే అడాప్షన్కి వెళ్ళడం కూడా కరెక్టే అంటారా? పిల్లలు అదే అడాప్ట్ చేసుకోవడం అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎవరినైనా సరే, మనకు పిల్లలైనా సరే, ఎదుటి వాళ్ళ పిల్లలైనా సరే, మనం ఈక్వల్గా చూస్తామని మన మనసుకు మనం అనిపించినప్పుడే వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలి. తీసుకొచ్చి వాళ్ళని హింసించడం అవన్నీ చేయడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పిల్ల వాళ్ళకి ఒక చిల్డ్రన్ ఉంటే మాత్రం వాళ్ళు తీసుకోవడం వేస్ట్ అండి. ఎవ్వరు ఖచ్చితంగా ఇద్దరిని ఈక్వల్గా చూడరు, చూడలేరు కూడా. ఒకవేళ వాళ్ళు చూద్దామని చూస్తున్నారు కూడా, పక్క వాళ్ళు, అత్త మామ, ఇంట్లో ఇంకొకరు ఎవరో ఒకరు కంపల్సరీ ఏదో ఒక విషయంలో వాళ్ళు తేడా చూపించడం వల్ల మనకు అది తెలిసిపోతుంటుంటుంది. మనం కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయలేము. అడాప్ట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే చాలామంది అనాథల్లాగా బతుకుతున్నారు, వాళ్ళకి లైఫ్ని ఇచ్చిన వాళ్ళ విధం. కాకపోతే ఎప్పుడు నేను వాళ్ళని కరెక్ట్గా చూస్తా అని అనిపించినప్పుడు అడాప్ట్ చేసుకోండి. మీరు తీసుకొచ్చి కూడా అదే హింసలు పెట్టడం అయితే కరెక్ట్ కాదు. కాకపోతే అడాప్ట్ చేసుకోవడం చాలా మంచిది. ఎవరు చిల్డ్రన్స్ లేని వాళ్ళు చేసుకుంటే ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ప్లస్ వాళ్ళకి ఒకరికి లైఫ్ ఇచ్చిన వాళ్ళము అవుతాము, ఇంకొకరికి మెసేజ్ ఇచ్చిన వాళ్ళము అవుతాము. సో ఇప్పుడు ఆడవాళ్ళకి ఓర్పు సహనం ఎక్కువ అని అంటూ ఉంటారు, అందరూ అంటారు. కానీ అలా ఉండడం వల్ల ఎంతవరకు ఆడవాళ్ళకి న్యాయం జరుగుతుంది? ఎందుకంటే ఎంత ఓర్పుతో ఉన్నా, ఎంత సహనంతో ఉన్నా సొసైటీలో జరిగే ఇష్యూస్ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి అలా ఉండడం ఎంతవరకు ఉండాలి? ఒక ఆడపిల్ల ఎంతవరకు తన కోసం తన నిలబడాలి అంటారు? ఓర్పు సహనం అంటున్నారు కదా మీరు, అది ఉండాలండి. దానివల్లనే మనం సమాజం నిలబడుతుంది, మన ఫ్యామిలీ నిలబడుతుంది, మన పిల్లలు నేర్చుకుంటారు. కాబట్టి అది ఓర్పు ఉండాలి నేను అనుకుంటున్నాను. పట్టుకు ఓర్పు అయితే ఉండాలి. న్యాయం ఎలా అంటారంటే, ఓర్పు మనం ఓర్పుగా ఉంటే న్యాయం జరుగుతుందండి. మనం దెబ్బలాడేసి ఏం సాధిస్తామండి? దెబ్బలాడేసి ఆడిచేసి వాళ్ళు మనం ఓర్పు చూసి వాళ్ళే, మనం ఎంత ఓర్పుగా ఉంటే అంత మనకి మంచిది అని నేను అనుకుంటాను. న్యాయం జరుగుతుంది, ఓర్పుగా ఉంటేనే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు లక్ష్మి గారు చెప్పినట్టు ఓర్పు అనేది ప్రతి ప్లేస్లో పనికిరాదు. నా ఉద్దేశం ప్రకారం కంపల్సరీ ఏదో ఒక ప్లేస్లో కంపల్సరీ చూపించాలి. లేకపోతే మనం అలాగే ఓర్పుగా ఉంటే ప్రతి ఒక్కరు ముట్టుతూనే ఉంటారు మన ఇంటి పైన. కాకపోతే అలా ఉండాలి. కాకుంటే ఏ సిచ్యువేషన్లో ఉండాలి, ఇప్పుడు మన అత్తమామ అంటున్నప్పుడు మన ఓర్పు ఉండాలి. దారిలో పోయే వాళ్ళు అంటుంటే ఇప్పుడు మనం ఓర్పు ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఓర్పు చూపించాల్సిన ప్లేసెస్ ఉంటాయి, చూపించకూడని ప్లేసెస్ ఉంటాయి. ప్రతి ప్లేస్లో అదే ఉంటే మనల్ని అసలు దేంట్లో లెక్క చేయకుండా పోతారు. నా ఫీలింగ్ అయితే అది. జనరల్గా ఓర్పు అంటేనే మనకు గుర్తొచ్చేది భూదేవి. సో ల్యాండ్కున్న రేట్స్ చూస్తేనే ఓర్పు ఎంత ఉంటే ఉంటుంది. ల్యాండ్స్ రేట్స్ ఉన్నాయి కదా, ఒక రేంజ్లు ఉన్నాయి. యాక్చువల్గా భూదేవికి ఎంత ఓర్పు ఉంటే అంత లక్ష్యం అన్నట్టు. సో ప్రతి ఒక్క ఇల్లాలకి కూడా ఓర్పు ఉన్నదంటే ఆ ఫ్యామిలీ పక్కా సక్సెస్ అయింది. నెక్స్ట్ గర్ల్స్ కూడా వేరే వాళ్ళు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఓర్పుతో మ్యాక్సిమం ఓర్పు చూపించాలి. పీక్స్కి వచ్చినప్పుడు మాత్రమే మనము అగేనెస్ట్ అవ్వాలి, లేదంటే అది చిన్నది కాస్త అదే అంటే గోటితో పోయేది కాక గొడ్డల దాకా అయింది అన్నట్టు. అలా కాకుండా ఓర్పు మ్యాక్సిమం 90% చూసుకోవాలి ఓర్పు, అప్పుడు అన్నింటిలోనూ సక్సెస్ అవ్వచ్చు. ఓకే, సో మన థర్డ్ సెగ్మెంట్ అయిపోయాక ఇప్పుడు ఏంటి అంటే ఒక స్పెషల్ సెగ్మెంట్ ఉందన్నమాట. అదేంటంటే నా పక్కన ఉప్పెన స్టాండ్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు గేమ్ ఏంటి అంటే, నా చేతిలో ఒక బ్లైండ్ ఫోల్డ్ ఉంది, అలాగే ఒక స్టిక్కర్ ప్యాకెట్ ఉంది. ఇప్పుడు మా ఆడవాళ్ళు వచ్చి ఈ కరెక్ట్ ఈమె బొట్టు పైన ఎవరైతే పెడతారో వాళ్ళు ఈ గేమ్ విన్నర్ అవుతారన్నమాట. సో మరి చూసేద్దామా ఎవరు కరెక్ట్గా పెడతారో, లేదా కనీసం ఎవరు పెట్టకపోయినా నియర్ అయితే ఎవరు పెడతారో వాళ్ళే విన్నర్ అవుతారన్నమాట. సో మరి చూసేద్దాం, లెట్స్ బిగిన్. ఓకే, సో మరి చూసేద్దామా మన జెమిని సీరియల్ అయిన ఉప్పెన హీరోయిన్కి ఎవరు కరెక్ట్గా బొట్టు పెట్టబోతున్నారో. దెన్ లెట్స్ బిగిన్ ది షో. సో ముందుగా రాధికా గారు వచ్చేసారు అన్నమాట. మరి ఆవిడకి బ్లైండ్ ఫోల్డ్ కట్టేసి
స్టిక్కర్ ఇచ్చేద్దాం. గట్టిగా ఉంటే చెప్పండి. అయ్యో ఓకేనా, స్టిక్కర్ తీసుకున్నారా? ఓకే. ఓకే, నాట్ బ్యాడ్ రాధిక గారు, పర్లేదు, బాగానే పెట్టారు. కానీ ఇంకొంచెం దగ్గరగా పెట్టాలన్నమాట, బట్ ఇట్స్ ఓకే. సో మన నెక్స్ట్ ఎవరో చూసేద్దామా. సో నెక్స్ట్ మంజుల గారు ఉన్నారు, మరి పదండి చూద్దాం ఆవిడ ఎక్కడ పెడతారో మన ఉప్పెన హీరోయిన్కి. అంటుకోలేదు. ఒకసారి క్లాప్స్ తీసేయండి. అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది కదా, నేను అంత ఈజీగా అలానే ఉండనిస్తాను అనుకున్నారా? అమ్మ ఆశ దోశ. ఓకే, సో నెక్స్ట్ విజయలక్ష్మి గారు ఉన్నారు, మరి చూద్దాం ఆవిడ ఎక్కడ పెడతారో. గట్టి కట్టేసా, పెట్టేసేయండి. మా ఉప్పెన హీరోయిన్ కి పాపం పుట్టుమచ్చలాగా పెట్టేశారే కన్ను మీద. సో నెక్స్ట్ నీలిమ గారు వచ్చేసారు, మీరు ముందరే స్టిక్కర్ పట్టేసుకోండి. నాట్ బ్యాడ్ అండి, కానీ ఇంకొంచెం అంటే మేము పైన అడిగా మీకు కింద పెట్టారు, బట్ ఓకే థ్యాంక్ యూ నీలిమ గారు. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? ఓకే, సో అందరైతే బాగా ఎక్సైటెడ్గా ఉన్నారు ప్రాపర్గా బొట్టు పెడదామని. మరి ఇప్పటి వరకు అయితే కొంచెం నియర్గా రాధిక గారే పెట్టారు, మరి లక్ష్మి గారిని చూద్దాం ఏం చేయబోతున్నారు. ఇంకోటి, మీరు బోర్డ్ని పట్టుకొని అంత క్యాల్కులేషన్స్ చేసుకోవడం ఇస్ నాట్ కరెక్ట్. పెట్టేసేయండి. నో హెల్పింగ్, నో హెల్పింగ్. తీసేయండి, తీసేయచ్చు. మీరు చూసుకుంటే ఎక్కడ పెట్టారు? అచ్చా, హెల్ప్ చేసేద్దామని అబ్బా. సో పద్మ గారు కూడా వచ్చేస్తున్నారు. స్టార్ట్. అబ్బా, ముందరే క్యాల్కులేషన్స్ వేసేసుకుంటున్నారు పద్మ గారు అయితే. అసలు పాపం మా ఉప్పెన హీరోయిన్ కి అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోట పెడుతున్నారు. అదే అంటే ఇప్పుడు
బొట్టు ఇక్కడ పెట్టుకుంటాం కదండి, కానీ మీరు ఇక్కడ పెట్టి ఎలా ఫీల్ అవుతున్నారు ఒకసారి చెప్తారా? దృష్టి తగ్గకుండా అలా పెట్టారు. అబ్బా కొంచెం బ్లాక్ బొట్టు అయి ఉంటే ఇంకా బాగుండేది కదా, దృష్టి తాకకుండా ఉండేది. సీరియల్ అన్నిట్లో టాప్ అయిపోద్దేమో అని పద్మ గారు అయితే దృష్టి చుక్క బాగా పెట్టేశారు. నెక్స్ట్ రిపీట్ నెక్స్ట్ విజయ గారు వచ్చేసారు. మరి విజయ గారు ఎక్కడ పెడతారో చూసేద్దాం. దాంట్లో ఎక్కడో ఒక్కడైతే పెట్టేస్తారు. ఎంత క్లారిటీతో ఉన్నారంటే అది బొట్టు ప్లేస్ లోనే అక్కర్లేదు, ఎక్కడైనా నేను పెడుతున్నాను కదా అనేసి అంటున్నారు. అంతే అందరు ఇక్కడ హెల్ప్ చేసేదానికి ట్రై చేస్తున్నారు. అంతే 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 పెట్టేసేయ్. అయ్యయ్యో కొంచెం కొంచెం కిందకి పెట్టి పెట్టండి, కొంచెం కిందకి పెట్టండి, కొంచెం కొంచెం కిందకి, అంతే 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 ఆర్తికి తెలిసింది. వావ్ 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 అసలు వావ్ చూసారా. కానీ నేనైతే అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళలో ఎంత యూనిటీ ఉందంటే అందరు కళ్ళ దగ్గరే పెడుతున్నారు, కళ్ళని దాటి ఎవ్వరు వెళ్ళట్లేదు. సో జెమినీ వాళ్ళు మా హీరోయిన్ కళ్ళు నచ్చాయంట చూసుకోండి. నెక్స్ట్ భాగ్యలక్ష్మి గారు రెడీగా ఉన్నారు. సో భాగ్యలక్ష్మి గారికి ఏంటి అంటే ఆవిడ బొట్టు ఎక్కడ పెట్టినా సరే ఆవిడ కీచైనే ముఖ్యం అంటున్నారు. మరి ప్లస్ ఉప్పెన హీరోయిన్ పళ్ళు కూడా బాగున్నాయండి, పళ్ళ మీద పెట్టేస్తాను. పళ్ళు రెడ్ ఇదిగోండి. ఓకే ఇది ఇక్కడ పట్టుకుంటే చెప్పండి. అంతే అండి, నేను అక్కడికే జరుగుతున్నా. పెట్టేసండి. వచ్చేసా నొక్కేస్తారు మా అయ్యో 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 మా హీరోయిన్ నొక్కేస్తున్నారండి. అంతే వావ్ పాపం మా ఉప్పెన హీరో. సో మరి మన లాస్ట్ కంటెస్టెంట్ సంధ్యా గారు వచ్చేసారనమాట. మరి చూద్దాం సంధ్యా గారు రాధిక గారిని బీట్ చేస్తారా బీట్ చేయరా. అమ్మా అది చెప్పాను కొంచెం దగ్గరలో ఉన్నారు అంతే. ఓడిపోవడానికి చూసారా మీకు హెల్ప్ చేస్తా. అంతే అది అంటుకోవట్లేదు స్టిక్కర్. సంధ్య గారి చేతి నుంచి రావట్లేదు స్టిక్కర్ పాపం. అది రాంగ్ అన్నమాట, అందుకోసమే రావట్లేదు. కొంచెం అయితే మరి మళ్ళీ ప్లేస్మెంట్ చేసేసుకోండి. ఆహా అదే తగ్గేదేలేదా. నేను బోట్ బయట పెట్టాను ఫీలింగ్ ఉంది. అందరూ అండాలా చేసేటంటే అంత లేదాకా. నేను చెప్పింది అయితే వీళ్ళ టీం టీం అంతా మర్చిపోలేదు, కళ్ళ మీదే ఉన్నారు ఇంకా ఇప్పటికీ. ఇప్పుడు కళ్ళ లోపల కూడా పెట్టేశారు సంధ్య గారు. సో మరి మొత్తం అయిపోయాక మరి మన విన్నర్ ఎవరో అర్థమైపోయింది కదా, రాధిక గారు వచ్చేసాయని కంగ్రాచులేషన్స్. సో మన ఫస్ట్ వచ్చి అంటే మరీ పైకి కాదు అలానే మరీ కిందికి కాకుండా మధ్యలో పెట్టేశారు రాధిక గారు. సో కంగ్రాట్స్ రాధిక గారు, ఈ గేమ్కి విన్నర్ మీరే. మీకు ఎలా అనిపిస్తుంది జననికి కరెక్ట్గా బొట్టు పెట్టి? జననికి బొట్టు పెట్టి చాలా సంతోషం అనిపిస్తుంది అండి, అనుకోకుండా పెట్టినాను. సో కొన్ని కొన్నిసార్లు అనుకోకుండా చేస్తే అది ఖచ్చితంగా కరెక్ట్గానే అవుతుంది అని మనకి రాధిక గారు చెప్తున్నారు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో కరోనా అని ఒకరికొకరు కలుసుకోకపోవడం, ఇళ్ళలో కూర్చోవడం, మళ్ళీ మేము అందరం కలుసుకొని ఇలా చక్కగా కలుసుకొని గేమ్ ఆడి మనం మనసులో ఉన్న విషయాలు చెప్పుకొని బయటకి మన ఆడవాళ్ళ గురించి మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ సిటీ విజన్. ఇలా కలిసి ఆడవాళ్ళని అంటే ఒంటింట్లోనే ఉండి కూర్చొని అలా కాకుండా లేడీస్ని కూడా అంటే మా మనసులో ఏముందో విషయాన్ని బయటకు తీయడం కోసం ఈ ప్రోగ్రాం పెట్టడం చాలా బాగుందండి.
చాలా నచ్చింది. ఇంకా గుప్పెడంత మనసు అనే ఆ కాన్సెప్ట్ అయితే ఇంకా చాలా బాగుంది. ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఊహించుకుంటారు కదా, అందరి ఆలోచనలు విన్నప్పుడు అంటే మనం ఎలా ఉన్నాం అంటే మనం ఆలోచన కరెక్టా లేదా అన్న విషయాన్ని మనం గమనించుకోగలుగుతున్నాం. ఓకే అండి, చాలా బాగుంది ప్రోగ్రామ్ అయితే. థ్యాంక్ యూ సిటిజన్, థ్యాంక్ యూ జెమిని. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుందండి, ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా చాలా చాలా చేయాలి. మీరు లేడీస్కి సంబంధించి కొన్ని కొన్ని కొత్త కొత్త తెలియని వాళ్ళకు కూడా తెలిసేటట్టు చాలా ఎంజాయ్ చేసామండి. థ్యాంక్స్, థ్యాంక్ యూ సిటిజన్. చాలా బాగుందండి మహిళల ప్రోగ్రామ్స్, ఇలాంటి ఇంకా చాలా చేయాలని, సిటీవిజన్ ఇంకా చాలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్రోగ్రామ్ చాలా బాగుందండి, దీని ద్వారా ఇంట్లో ఉన్న వాళ్ళం కూడా కరోనా టైంలో ఈ టైంలో బయటకు వచ్చేసరికి చాలా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ అందరం కలుసుకొని చక్కగా ఇలాంటి మనసులో ఉన్న అభిప్రాయాలు తెలియజేసుకుంటూ మా ప్రోగ్రామ్ అందరి చూసినట్టు చేసినందుకు సిటీ ఛానల్కి థ్యాంక్స్ అండి. ఆడవాళ్ళకి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి సిటీ విజన్ వాళ్ళకి, జెమిని టీవీ వాళ్ళకి కూడా. లేడీస్ స్పెషల్ ఆడవాళ్ళకు మాత్రమే ప్రోగ్రామ్ సిటీ విజన్ది బాగుంది. ఈ ప్రోగ్రామ్ వల్ల మా ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర మీట్ అయ్యి చాలా బాగా ఎంజాయ్ చేశాము. నెక్స్ట్ రౌండ్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. అందులో లేడీస్కి మంచి మంచి మెసేజెస్ ఇవ్వడం చాలా బాగుంది, బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాము అందరము. కిట్టీ పార్టీస్లో ఎంజాయ్ చేసినట్టు ఆన్ స్క్రీన్లో చేసాము, అది కిట్టీ పార్టీ ఆఫ్ స్క్రీన్, ఇది ఆన్ స్క్రీన్. వెరీ హ్యాపీ, థ్యాంక్ యూ సిటీ విజన్, థ్యాంక్ యూ జెమిని. ముందుగా సిటీ విజన్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలండి. 3 ఇయర్స్ నుంచి నైటీలలో చూసి చూసి జనాలని ఇలా కలర్ఫుల్గా చీరలలో కనిపిస్తున్నారు. ఎప్పుడు ఇలాగే కలర్ఫుల్గా ఉండాలి, నేను కూడా అలాగే ఉంటా ఇక్కడ నుంచి కండక్ట్ చేయాలి. ఎప్పుడు ఇలానే మేము పిలుస్తూ ఉండాలి, మీరు వస్తూ ఉండాలండి. థ్యాంక్ యూ సిటీ విజన్. సిటీ విజన్ పెట్టిన ఆడవాళ్ళకు మాత్రమే ప్రోగ్రామ్ చాలా బాగుందండి. అంటే ఒక అమ్మాయి పుట్టుక నుంచి మ్యారేజ్ అయ్యి వాళ్ళ బాధ్యతలు హక్కులు అన్నీ ఎలా ఉండాలి అనేది మెసేజ్ని సొసైటీకి ఇవ్వడానికి కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ చాలా బాగుందండి. సిటీ విజన్ లేడీస్ స్పెషల్ ఆడవాళ్ళకి మాత్రమే ప్రోగ్రామ్ ఇది. సో సిటీ విజన్ ద్వారా ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఈ ప్రోగ్రాంలో చాలా ఎంజాయ్ చేశాము. రౌండ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇందులో మెయిన్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ప్లస్ లేడీస్ ఓరియంటెడ్గా రౌండ్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ మా త్రూ లేడీస్కి మంచి మంచి మెసేజెస్ అన్నీ సిటీ విజన్ ద్వారా పాస్ చేస్తున్నారు. సో దీనివల్ల సొసైటీకి యూస్ఫుల్ అయింది డెఫినెట్గా, ప్లస్ లేడీస్కి ఎంటర్టైన్మెంట్ కూడా అవుతుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కండక్ట్ చేస్తే లేడీస్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సిటీ విజన్, థ్యాంక్ యూ జెమిని. సో గ్యాంగ్ లీడర్స్, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేసేయండి. మీ పేరు అలాగే మీ చిరునామాతో మా దగ్గర ఎన్రోల్ చేసేసుకోండి. అలాగే సిటీ విజన్ మీ ఇంటికి వచ్చి మీతో బోలెడని కబుర్లు చెప్పే ఛాన్స్ని మీ సొంతం చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేసేయండి, గిఫ్ట్స్ మీ సొంతం చేసుకోండి, అలాగే సిటీ విజన్ని మీ ఇంటికి ఆహ్వానించేయండి. ఓకే వ్యూయర్స్, డోంట్ మిస్ దిస్ నెక్స్ట్ ఎపిసోడ్తో మరో గ్రూప్తో మళ్ళీ మీ ముందుంటా. అండ్ దెన్ దిస్ ఇస్ ప్రియాంక సైనింగ్ ఆఫ్, బై బై.